భాగమతి ప్రేక్షకులందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, స్వీటీని పలకరించాలని కొందరు, భాగమతితో మాట్లాడాలని కొందరు లైవ్లో అడుగుతూనే ఉన్నారు. అది స్వీటీతో మాట్లాడాలి అంటే కనుక లైవ్లో లైవ్ షో అంటుంటే కనుక లైవ్ షో తెచ్చాకంటే కానీ జనాన్నే లైవ్గా తీసుకొస్తే ఇక్కడ బాగుంటుంది అనుకుని తీసుకొచ్చి వీళ్ళందరినీ ఇక్కడ పెట్టాం. వీళ్ళెవరు జూనియర్ ఆర్టిస్టులు, ఆర్టిస్టులు కాదు, రియల్గా స్పందించి మనతో మాట్లాడాలని చదువుకుంటున్న పిల్లలందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఈ భాగమతితో మాట్లాడటానికి చాలామంది భాగమతులు వచ్చారు. సో కొన్ని మేము అడుగుతాం మిమ్మల్ని, మీరు మమ్మల్ని కొన్ని అడుగు. ఇప్పుడు వీళ్ళందరి మధ్య భాగమతి ఒరిజినల్ భాగమతి తెలుసుకోవాలి మనకి, అందుకే నేను అంటున్నాను ఒరిజినల్ భాగమతి తెలుసుకోవడం కోసం మిమ్మల్ని మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, మీరు మమ్మల్ని క్వశ్చన్ అడుగు. ఫస్ట్ క్వశ్చన్ మీరు అడగండి. ఇప్పుడు భాగమతి రిలీజ్ అవుతుందని మీ పేరు విన్నారు, ఫస్ట్ థింగ్ ఆ పేరు విన్నప్పుడు ట్రైలర్ కూడా రాకముందు, వెన్ యూ హర్డ్ ఆఫ్ దట్ స్క్రిప్ట్ గురించి విన్నప్పుడు వాట్ వాజ్ యూర్ ఫస్ట్ ఒపీనియన్? ఏముంటుంది, వాట్ వాజ్ ద ఫస్ట్ థాట్ విచ్ కేమ్ టు మైండ్? ఐ థాట్ దట్ మిమ్మల్ని ఇంకో ఇంటెన్స్ రోల్లో చూడొచ్చు అని ఒకటి అనిపించింది. అండ్ నేను ట్రైలర్ చూసినప్పుడు అయితే ఇట్ వాస్ లైక్ నేనైతే కంప్లీట్గా ఫిక్స్ అయిపోయాయి, సంథింగ్ వెరీ ఇంటెన్స్ ఫ్రమ్ యూ అని. బట్ సినిమా చూసిన తర్వాత అంత ఇంటెన్షన్ అనిపించలేదు? లొంగి ప్రాంతాన్ని తన వేలి చివరలతో ఏలిన రాణిరా ఈ భాగమతి. హలో అనుష్క గారు, నా పేరు రూపా. రూపా, యా, ఫస్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ భాగమతి. థ్యాంక్ యూ. నాకు ఫేవరెట్ పార్ట్ మూవీలో ఏంటంటే మీరు హ్యామర్తో కొట్టుకునే సీన్ ఉంటుంది కదా, ఐ జస్ట్ లవ్ ద సీన్. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి, ఆ సీన్ గురించి ఎన్ని టేక్స్ చేశారు దానికి? ఆ ఎపిసోడ్ అంతా నడవడానికి సుమారు 2 రోజులు నడిచింది. బట్ అవర్స్ షీ స్పెండెడ్ లైక్ దట్, అది మాత్రం నిజం, నాదే తప్పు. బట్ ఐ ఫీల్ నో, యాక్చువల్లీ ఆ షార్ట్ వన్ ఆఫ్ మై మోస్ట్ యాక్చువల్లీ ఫేవరెట్ కూడా, బికాస్ ఎందుకంటే నాట్ ఇన్ అ పర్సనల్ లైఫ్, పర్సనల్గా తీసుకుంటే ఐమ్ నాట్ సంబడీ హూ లైక్స్ వైలెన్స్ అండ్ అగ్రెషన్. బట్ ఆ స్టోరీ ఫ్లో చూస్తుంటే ఐ ఫీల్ ఇట్స్ వన్ ఆఫ్ అ వెరీ కీ మూమెంట్ వేర్ సంథింగ్, ఇట్స్ ఆల్సో డిఫరెంట్, మన కన్సీవ్ చేసిన వే అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటుంది ద ఫ్లో ఆఫ్ ద స్టోరీ. అండ్ లాట్ ఆఫ్ కోఆర్డినేషన్ ఆ సీన్లో చేయాలంటే, విత్ ద డస్ట్, ద కర్టెన్ ఎఫెక్ట్, లైటింగ్ ఎఫెక్ట్, అన్ని విండ్ అన్ని, యునో, బికాస్ ఆఫ్ ఆల్ దాట్ వీ టుక్ 2 డేస్. హలో అనుష్క గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థాంక్యూ. యువర్ నేమ్? ఐ యామ్ శ్రీనిజ. శ్రీనిజ. యా, as she said, నాకు కూడా ద హ్యామర్ సీన్ ఐ లవ్డ్ ఇట్ అ లాట్. అండ్ నాకు మళ్ళీ అదే క్వశ్చన్ అడగండి, మీరు ఎలా, ఆల్ ఆఫ్ యు సీమ్ టు బి క్వైట్ అగ్రెసివ్. కాదు, మళ్ళీ అలా హ్యామర్ ఎలా కొట్టున్నారు, మళ్ళీ అదే ప్రశ్న అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ఐ సా ద ట్రైలర్ ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ అనదర్ విల్ బీ సీయింగ్ అనదర్ అరుంధతి, అనదర్ దేవసేన. సో ఐ ఫెల్ట్ విల్ బీ ఇంటెన్స్, ద సేమ్ ఇంటెన్సిటీ. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ బేసికలీ, నా చాలా ప్రిపేర్ అయ్యాము, బట్ ఆఫ్టర్ సీయింగ్ యూ ఇంకా వీ ఫర్గాట్ ఎవ్రీథింగ్. నో, యూ కెన్ ఆస్క్ వాట్ ఎవర్ క్వశ్చన్స్, లెట్ కీప్ ఇట్ మోర్ ఓపెన్, జస్ట్ ఫర్గెట్ దట్ ద కెమెరా ఇస్ దేర్, లెట్స్ జస్ట్ హావ్ కీప్ ఇట్ యాస్ ఎన్ ఓపెన్ దిస్. నేను చెప్పంటాను, మీ సినిమా అరుంధతిలా తీస్తే ఏమయ్యేవాళ్ళు బయటకు వచ్చి మరో అరుంధతే అనేవాళ్ళు ఇలా? ఇట్ ఇస్ బట్ యూ చాలా డిఫరెంట్ గుంది. డిఫరెంట్ యా, నో, దట్స్ అదే ఎఫర్ట్ ఎప్పుడు చేస్తున్నప్పుడు, బికాస్ సీ అరుంధతి వాస్ ఇట్ హ్యాస్ ఓన్ బెంచ్ మార్క్. సో వెదర్ ఇట్స్ అరుంధతి, వెదర్ రుద్రమదేవి, దేవసేన ఆర్ భాగమతి, మన ఎఫర్ట్ ఎప్పుడు ఉంటుంది దట్ నాట్ టు క్రాస్ ఎన్ అరుంధతి, బికాస్ యూ కెన్ ఎవర్ క్రాస్ ఎన్ అరుంధతి. ఇట్ హ్యాస్ ఇట్స్ యునిక్ స్పేస్ నాట్ టు క్రాస్ ద దేవసేన. ఈచ్ క్యారెక్టర్ హ్యాస్ ఎ యునిక్ స్పేస్, బట్ ద హోల్ థింగ్ ఇస్ టు సెట్ అ సిమిలర్ స్పేస్ ఫర్ అ న్యూ క్యారెక్టర్. సో దట్స్ ద ఎఫర్ట్ ఎప్పుడు. అండ్ ఐ హోప్ యు ఆల్ హ్యావ్ enjoyed it as yes, much as we yes. put in efforts. Actually, we were supposed to go today for the second time, but we came here to see you. మీ పేరు? చంచల. మరి భాగమతి అన్నారు? ఎవరి భాగమతి? హాయ్,
దిస్ ఇస్ మధురమా, యు లుక్ రియలీ ప్రెటీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ గాన్ ఐ వాస్ లైక్ ఐ యామ్ స్టేరింగ్ ఎట్ యు లిటరల్లీ. Okay, what I liked in the movie is like transitions, that subtleness and then that fierce form. Like, how could you manage that? So any transition is possible when the character is written well. Yeah. Everything, whether when you see a movie, you say chemistry between an actor or you say whatever, and there's nothing like chemistry. There's maybe a sense of mana chase edana oka pan chesinappudu dantlo sense of comfort untundi, that makes it easy. But మ్యాక్సిమమ్ ఫర్ ఎనీ కెమిస్ట్రీ టు వర్క్ ఆర్ ఎనీ క్యారెక్టర్ టు వర్క్ ఆర్ ఎనీ ట్రాన్జిషన్ వర్క్ అవ్వాలంటే అఫ్కోర్స్ మన ఎఫర్ట్స్ ఉంటాయి, వెదర్ ఇట్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ అపియరెన్స్, కాస్ట్యూమ్ అన్ని. బట్ ద మెయిన్ థింగ్ ఇస్ ద వే ఒక క్యారెక్టర్ని ఎలా క్యారెక్టరైజ్ చేశారు, ఎంత ఆ గ్రాఫ్ ఎలా తీశారు, దట్స్ అది ఒక పెద్ద హెల్ప్ ఫర్ అన్ యాక్టర్ టు బీ ఏబుల్ టు టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. హాయ్, మీ పేరు? సాయిప్రియా. సాయిప్రియా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాహుబలి 2 తర్వాత ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతారో లేదో అనుకున్నాను ట్రైలర్ చూసాక, బట్ ఫస్ట్ డేనే చూసాను నేను. నిజంగా చాలా చాలా బాగుంది. ఈవెన్ మీ యాక్టింగ్ అయితే దేవసేన క్యారెక్టర్ ఒక రేంజ్లో ఉంటుంది, అరుంధతి ఒకటి, అసలు కంపారిజన్కి ఏది రావు, ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ పీస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ అదే ఒక ఎఫర్ట్, యూనో, బికాస్ బాహుబలి తర్వాత యాక్చువల్లీ ఇక్కడ కాదు, ప్యాన్ ఇండియా వీ ఆల్వేస్ హ్యావ్ దట్ ఇప్పుడు ఏం నెక్స్ట్ మూవీ ఏం చేస్తున్నారని ఉంటుంది. ఇన్ సర్టన్ వేస్ అది ఒక పెద్ద ప్లస్ ఆల్సో, బికాస్ మన అమౌంట్ ఆఫ్ ఆడియన్స్, ద నంబర్ ఆఫ్ ఆడియన్స్ పెంచారు ఇంకా, ఇట్స్ గాన్ ప్యాన్ సౌత్ ప్యాన్ ఇండియా. బట్ అట్ ద సేమ్ టైమ్ ద ఫ్లిప్ సైడ్ ఇస్ యూ కెన్ నెవర్ క్రియేట్ ఇంకొక బాహుబలి రాదు. సో యూనో ఆ ఎక్స్పెక్టేషన్ ఆల్సో ఇస్ అ డౌన్ఫాల్ ఫర్ మన ఎప్పుడు ఫిల్మ్ చేస్తున్నప్పుడు వీ ఆల్వేస్ ఫీల్, బికాస్ as a production house, as a director, as an actor, what is exciting, manake em exciting untundante is to do something new again, but we always have our standards to match up to. So I feel it did match after Bahubali. Were you all satisfied? Set. No, I need to get scripts like that, you know. When I get scripts like that, then I can set. So we have to thank him and thank UV production for coming out with something like this. నా పేరు రజిత, నేను మీకు పెద్ద ఫ్యాన్ని. ముందుగా మీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు ఏ క్యారెక్టర్ చేసినా నాకు చాలా నచ్చుతుంది. ఈ మూవీలో స్పెషల్గా చెప్పాలంటే డాక్టర్ మిమ్మల్ని క్వశ్చన్ చేసేటప్పుడు మీరు ఆ భాష మాట్లాడుతూ రౌద్రంగా బిహేవ్ చేస్తారు కదా, అప్పుడు నాకు చాలా నచ్చారు మీరు. అయితే మీ అందరికీ ఎగ్రెషన్ కరెక్టే. ఓకే, అలా నాకు చాలా ఇష్టం అన్నమాట. మీ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎప్పుడు చూస్తా, అంత ఇష్టం మీరంటే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంటే నన్ను కూడా తనే తీసుకెళ్ళింది. అవునా? నో బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బికాస్ సీరియస్గా ఫ్రమ్ నౌ ఫ్రమ్ ద బిగినింగ్ ఇప్పుడు హేమ్చంద్ అండ్ ఏఎస్ఎఫ్ అని ఒక టీమ్ ఉన్నది ఫ్యాన్ పేజ్, హ్యావ్ టు థ్యాంక్ దెమ్ బికాస్ ఫర్ సో మెనీ ఇయర్స్ అన్కండిషనలీ వాళ్ళందరూ దాన్ని న్యూస్ దాంట్లో పెట్టుకొని దే బీన్ సో సపోర్టివ్. అండ్ యాజ్ మీరందరూ చెప్పినట్టు ఈచ్ టైమ్ అండ్ యూ సే దట్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని, దట్స్ అగైన్ అ కాన్ఫిడెన్స్ ఫర్ అస్ దట్ వెల్ చేయొచ్చు, పీపుల్ ఆర్ దేర్ టు వాచ్ అని. సో ఇట్స్ ఆల్వేస్ అ బూస్ట్ ఫర్ బూస్ట్ అండ్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంత పిచ్ అంటే మీ గెటప్ కూడా వేసేస్తాను నేను పిచ్లో. వై యూ షుడ్ బీ యూనీక్, మై షుడ్ బీ యువర్ సెల్ఫ్. ఆనెస్ట్లీ ఆనెస్ట్లీ ఐ నో ఇట్స్ డెఫినెట్లీ అ గ్రేట్ కాంప్లిమెంట్ ఫర్ మీ దట్ మీరు యూ నో యూ ఫీల్ దట్. Yeah, no, it's very sweet, but I feel meelone oka uniqueness and pratyekam cheptanu anadi, you know, it's very nice to admire people and all that, but value the uniqueness you have. Meelo kuda meek positive qualities undi, then danni meer value cheskovali eppudu. Be your best and appreciate others, but always be your best. You should value yourself first. Shruti, due to some reasons nenu first day chudalekapoyanu film. My mom is a big fan of yours anamata. అసలు ఇప్పుడు ఉన్న వాళ్ళలో అనుష్క అంటే మమ్మీకి పిచ్చి, లిటరల్గా చెప్పాలంటే. మమ్మీ పేరు అంజలి. అంజలి చాలా అంటే చాలా ఇష్టం. తను ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళిపోయారు, వెళ్ళి నాకు కాల్ చేశారు, నువ్వు ఏ పనులున్నా వదిలేసే, ఫస్ట్ వెళ్ళి ఫిల్మ్ చూడు, అసలు చూడు అనుష్క ఎలా ఉందో, వెళ్ళి చూడు. అంత పిచ్చి అంత ఇష్టం. మదర్స్ చూడలేదు, అన్ని పని వదిలేసి ఫస్ట్ వెళ్ళి ఫిల్మ్ చూడు. వెరీ నైస్, థ్యాంక్ యూ అంజలి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇష్టం మీరంటే. And when I'm watching the film, when interval bank came, just goosebumps andi.
ఓ మై గాడ్ వాట్ అన్ యాక్టింగ్ అనుష్క గారు, అసలు మిమ్మల్ని చూస్తూనే ఉండబోదు అవుతుంది. ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా మీరు చాలా స్వీట్ అని అన్నారు. హౌ ఇట్స్ పాసిబుల్ అండి? అసలు ఎలా ఎవరైనా రేపు కొట్టాలని నన్నే పిలుస్తారా? మామూలుగా చిన్న చిన్న రీజన్స్కే కోపం వస్తుంది కదా. మిమ్మల్ని ఎవరు అడిగా అనుష్క ఇస్తే స్వీటెస్ట్ పర్సన్ అని అంటారు, హౌ ఎలా పాసిబుల్? అసలు అందరూ ఉంటారు కదా అలా అంతా మీ అంత స్వీట్. అందరూ స్వీట్గానే ఉన్నారు. ఐఎమ్ నాట్ జస్ట్ దిస్ కామ్ పర్సన్ స్వీట్ ఆల్వేస్ అండ్ ఇఫ్ సమ్ ఇఫ్ ఐమ్ గెట్ ఐ గెట్ యాంగ్రీ ఆల్సో. నాకు అన్ని షేడ్స్ ఉంటాయి బట్ ఐమ్ ఇంటర్వెల్ చూడండి. నో దట్స్ అ క్యారెక్టర్ నా పర్సన్ ఇప్పుడు కూల్గా ఉన్నారు ఇంటర్వెల్ చూడండి వాళ్ళు నా ఐ ఫీల్ ప్రతి ఒక్కరు ఒక పర్సనాలిటీ ఉంటుంది కదా. ఐఎమ్ మోర్ నాకు అంత టూ అంత అగ్రెషన్కి ఎనర్జీ లేదు నాకు. Only when I'm performing, it's okay. మీరు హ్యాండ్ కి ఇట్లా కొట్టుకుంటారు కదా, ఆ సీన్ చూస్తుంటే నేను అసలు చూడలేకపోయాను. నేను ఐస్ ఇలా లిటరల్గా క్లోజ్ చేసేసాను. ఓ మై గాడ్ అసలు అది ఎలా చేస్తారండి? అలా కళ్ళు మూసుకుంటారని ఆవిడని సెలెక్ట్ చేసుకున్నాం. అలా కొట్టుకునేటప్పుడు ఎవరినైతే ఎవరి పట్ల అయితే మీరు సింపతి చూపిస్తారో అప్పుడు ఆ క్యారెక్టర్ని అందులో ఉన్న ఆర్టిస్ట్ని లవ్ చేస్తుంటేనే అలాంటి వాళ్ళని తీసుకుంటాం. మేమైతే ఐస్ అయితే ఇలా లిటరల్ క్లోజ్ చేసేసుకున్నాం, అసలు చూడలేకపోయాము అసలు అలా చేస్తుంటే. అదే అదే ఆ ఇంపాక్ట్ రావడం కోసమే అందుకే నేను అన్నాను సినిమా ముందే అనుష్క తప్ప ఈ స్క్రిప్ట్కి ఇంకెవరైనా కూడా పుస్తకం పక్కన పెట్టేసి కూర్చోవడం. మీరు 2 ఇయర్స్ వెయిట్ చేశారంట, వై అనుష్క? నాట్ 2 ఇయర్స్, 2012లో ఆఫ్టర్ మిర్చి చేసిన తర్వాత స్క్రిప్ట్. ఆవిడ అంత రౌద్రం చూపించినా మీరు యాక్సెప్ట్ చేశారు, ఆవిడ అంత పెయిన్ అనుభవిస్తుందని చెప్పినా కూడా మీరు యాక్సెప్ట్ చేశారు అంటే కనుక ఆ క్యారెక్టర్లో అమ్మాయి అయితేనే ఒదిగిపోతుందని మేము అనుకున్నాం. నేను కూడా ఆవిడ తప్పితే ఇంక వేరెవరిని ఊహించలేకపోతున్నాను ఆ క్యారెక్టర్లో, అందుకని వెయిట్ చేసాం. హాయ్ స్వీటీ గారు, నా పేరు రిత్విక. రిత్విక, మీరు ఇంటర్వెల్ సీన్లో ఎంతైతే ఇంటెన్స్గా చేశారో ఇంటర్వెల్ తర్వాత డాక్టర్ని అలా పైకెత్తి ఆ సీన్ కూడా చాలా టెరిఫిక్గా ఉంది. ఆ సీన్ గురించి అంటే చెప్తారా ఎలా, ఎన్ని టేక్స్ కానీ ఎన్ని డేస్? నో, ఇట్ టుక్ అ ఫ్యూ టైమ్ బికాస్ ఇట్ నాట్ ఒక ఈజీ సీన్ కాదు అండి. బికాస్ దాంట్లో ఒక గ్రాఫ్ ఉంటుంది, షేడ్స్ ఫ్రమ్ చంచల టు బాగ్మ చాలా ఉంటాయి దాంట్లో, అండ్ సర్టన్ లాట్ ఆఫ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. అయితే విట్ ఒక 2 డేస్ సార్ దానికి. 2 డేస్ ఒకసారి ఆయన క్వశ్చన్ కొడుకుందాం. ఓకే, 2 డేస్ పడుతుంది. అండ్ ఎలా అంటే ఐ సీ ఐ బిలీవ్ ఇన్ ఎవ్రీథింగ్ ఇస్ ఇప్పుడు చాలా ఉంటుంది. లైక్ యు నో యూ టేక్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ అశోక్ గారు డైరెక్టర్ ఫీడ్బ్యాక్. అండ్ దెన్ ఐ రిమెంబర్ ఫస్ట్ టైమ్ మన వీ స్టార్టెడ్ దట్ సీన్ అండ్ అప్పుడు ఐ వాజ్ నాట్ అప్పుడు ఆ ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఐ వాజ్ జస్ట్ డూయింగ్ అగైన్ టేక్స్ అగైన్ అండ్ అగైన్ ఫస్ట్ టైం వీ డిడ్ దట్. దెన్ వీ దెన్ ఆ రోజు కుదరదని బ్రేక్ చేసావు కుదరదని బికాస్ సంథింగ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ నాకు బికాస్ నాకు అర్థం కాలేదంటే ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ డెలివరింగ్ ఐ హావ్ టు టోటలీ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ డూయింగ్. దెన్ ఆఫ్టర్ దట్ వీ సాట్ అగైన్ వీ డిస్కస్ ద హోల్ థింగ్ అండ్ దెన్ వీ డిడ్. అండ్ సహజంగా ఒక స్టార్ ఒక యాక్టర్ లేదా యాక్ట్రెస్ ఏమంటారంటే ముందు సీన్ ఎలా ప్రవర్తిస్తారు తర్వాత సీన్ ఎలా ప్రవర్తిస్తారు ఈ సీన్లో నేను ఎలా ఉండాలి అనేది ఒకటి ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ మీరు డిస్కస్ చేస్తున్న సీన్ ఎట్లా ఉంటుందంటే ఎవ్రీ షార్ట్కి చేంజ్ అవుతుంటుంది. ఆ కోపం పెరుగుతూ పోవాలి, ఆ ఫ్రస్ట్రేషన్ పెరుగుతూ పోవాలి అండ్ గ్రాఫ్. సో అండ్ ఎక్కువ రివీల్ చేయకూడదు, ఇప్పుడు చాలా మంది ఇంకా ఫిల్మ్ చూడలేదు. సో వీల్ నాట్ రివీల్ టూ మచ్ ఆఫ్ ఇట్. సో ఇంట్లో షార్ట్ వదిలేసి మిగతా మాట్లాడుతుంది. దర్ ఇస్ అ గ్రాఫ్, దర్ ఇస్ అ గ్రాఫ్. ఆ గ్రాఫ్ పట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఆవిడ అర్థం చేసుకొని నేను ఇది ఇట్లా చేయాలని మెంటల్గా మైండ్ సెట్ చేసుకొని చేశారు. అర్థం చేసుకోలే అంటే వదులురు కదా. We have to do it. Anushka garu, I am Lashita. I like violence first of all, so I mean all those action films and everything. And then when I saw the trailer, you hitting yourself with the hammer, I mean our intensity and like everything shook, I shook, and then I was waiting for that scene in the movie. And then like you bring out the character, like any character, it you know like jeevistar antaru kada, you bring it out, you live it. So it's like it was really good seeing you in the on the screen and then like yeah people call you sweetie and now I've seen why. I mean you have the most pleasant face I've seen till date. And then I can see the seriousness in your face and then a lot of pressure really now I can't get angry also now. I have to pretend in front of you. I mean I just love your movies basically. Thank you so much. So what kind, what is the different movies that, what kind of movies, like,
as a person, what kind of movies do you think, okay, I want to see her like this? All action, is it? I mean, when they say, like, a queen is coming, it is you, I picture. I mean, meer dappa aa role inki evaru cheyaleru ana feeling vastadi. I mean, just bring out the character like that. Thank you so much. Yeah, thank you. I'm Sushma. లైక్ ఈ రోల్ చేయడం ఇట్ ఈజన్ దట్ ఈజీ. సో మీకు ఆ మోటివేషన్ ఎలా వచ్చింది టు డూ దిస్ రోల్? సీ, మోటివేషన్ ఫస్ట్ థింగ్ ఇస్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ సీ ఫర్ మీ ఐ హ్యావ్ ఫ్యూ థింగ్స్. ఎప్పుడు ఒక మూవీ చేసినప్పుడు ఎంజాయింగ్ ద స్టోరీ అండ్ దాంతోపాటు ఒక ద వర్కింగ్ విత్ ద డైరెక్టర్, వర్కింగ్ విత్ ద ప్రొడక్షన్ హౌస్, వర్కింగ్ విత్ అ గుడ్ యాక్టర్, ఆల్వేస్ దట్స్ టూ థింగ్స్ ఆల్వేస్ అ మోటివేషన్ ఫర్ మీ. దీంట్లో ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ, యూనో, వర్కింగ్ విత్ ఫస్ట్ థింగ్ వెన్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్ ఇస్ యూవీ క్రియేషన్, ప్రమోద్ గారు, వంశీ గారు, వెన్ దే కేమ్ అండ్ నరేటెడ్, బికాస్ ఐ ఆల్రెడీ వర్క్డ్ విత్ దెమ్ అండ్ దే గుడ్ ఫ్రెండ్స్. సో వాళ్ళు వచ్చినప్పుడు అండ్ ఐ నో దట్ యాజ్ అ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఏదైనా ఒక స్క్రిప్ట్ తీసుకుంటే దే విల్ మేక్ షూర్ దట్ దే హ్యావ్ దే విజన్ టువర్డ్స్ ఇట్, నో, గివ్ ఇట్ ద బెస్ట్ అండ్ మేక్ షూర్ దట్ ఇట్ రీచెస్ అవుట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్. త్రూ దెమ్ ఐ మెట్ అశోక్ గారు and heard the script of Bhagmati, and I must say Ashoka is one of the most talented persons I know. Ippudu meni andriki okokari oka story cheppagalaru. He's just so, he's because his knowledge, the kind of things that he knows, entha vast ga untundi kabatti is actually naaku kuda konni sal bore kottunappudu ekkada unnappudu promotion ellinappudu I'll tell him Ashoka story cheppandi and he keeps telling stories, and you know, I feel so beautiful because mana medium and what we do here is tell stories. సో ఐ జెన్యున్గా నాకు బికాస్ అరుంధతి చేసిన తర్వాత, రుద్రమదేవి చేసిన తర్వాత, అన్నీ చేసిన తర్వాత పీపుల్ హ్యావ్ బీన్ సిమిలర్ స్క్రిప్ట్స్ ఇస్తున్నారు అండ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ సంథింగ్ సిమిలర్. ఐ వాంట్ డూ సంథింగ్ డిఫరెంట్. ఏదైనా ఒక ఎఫర్ట్ కనపడాలి స్క్రిప్ట్లో. సో వాట్ ఐ రియలీ లైక్ వాజ్ ద స్టోరీ అండ్ చంచలస్ క్యారెక్టరైజేషన్. వేరే అందరూ ఎవ్రీ యాక్టర్స్ క్యారెక్టరైజేషన్ నాకు నచ్చింది. అంటే ఒక గ్రాఫ్, ఒక కథ ఇలా ఉంది అని, కథలో ఇంకొక కథ ఉంది మీకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీకు నచ్చిందా, అదే మిమ్మల్ని మోటివేట్ చేసింది, లేదా మీరు కూడా వీళ్ళు ఎక్సైట్ అయినట్టుగా ఫస్ట్ ఆఫ్లో ట్రావెల్ నచ్చిందా, లేకపోతే ఒక మెయిన్లీ ద ట్రూ సెన్స్ ఆఫ్ ద స్టోరీ మీరు చెప్పినట్టు. సీ, హీ విల్ పుట్ ఇట్ ఇన్ టూ లైన్స్. యాక్చువల్లీ ఒక ఆడపిల్ల ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడితో స్టక్ అయిపోతుందా, లేకపోతే ఆడపిల్లనే కాదు మగపిల్లవాడు ఎక్కువగా ఎనీ పర్సన్ కాకుంటే ఒక అధికారిగా, అంటే చదువులో ఇప్పుడు మీరందరూ మంచి బ్రిలియంట్ స్టూడెంట్స్ అయి ఉండి ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఆబ్స్టికల్ వచ్చిందని అక్కడితో అయిపోయింది లైఫ్ అని క్లోజ్ చేస్తారా, లేదా రేపొద్దున కొత్త కథ రాస్తానని మొదలెడతారా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ స్టోరీలో హిడెన్ మెసేజ్ అని చెప్పను, బట్ దేర్స్ అ హిడెన్ ట్రూత్ ఇన్ ఇట్. ఇట్స్ అబౌట్ ప్రతి ఒక్కరు. ఐ డోంట్ థింక్ మన లైఫ్లో చూసుకుంటే వెదర్ ఇట్స్ విమెన్, మెన్, పిల్లలు, ఎల్డర్లీ పీపుల్, ఎవరైనా వీ ఆల్ హ్యావ్ అవర్ ఓన్ షేర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ద హోల్ ఐడియాస్ ఆ ప్రాబ్లమ్స్తో మీరు అందరూ గివప్ చేస్తారా, ఆర్ యూ జస్ట్ ఫీల్ ఎవ్రీథింగ్ ఇస్ ఎండెడ్, ఆర్ యూ వేకప్ విత్ అ న్యూ డే థింకింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ ఇట్. సో దట్ ఈస్ ద మెయిన్ కీ క్యారెక్టరైజేషన్ ఆఫ్ చంచల, విచ్ ఐ థాట్ వాజ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ విచ్ ఐ ఫీల్ ఎవ్రీ పర్సన్ అవుట్ దేర్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అవుట్ సైడ్ చూస్తే దే హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ ఇన్ దెమ్. It's only about waking up the next morning and feeling that what difference can I make to move ahead. So I really liked sense kuda enta direct ga we are not saying, but the movie chustunte if you see it few times you will understand. Movement chestu evadu vartha vaadu raavadam idhe avanu pasuvulu doddani meeru poster icharu kada avadala ela cheyagaligindi avadala cheyagaligindi ani adigaru nannu nenu oka answer cheppanu correct kada ani cheppani once idina samsthanam idina naa chethilo unde ఇల్లు లేదా స్థలము లేదా ఇంకోటి అని అంటే ఆ లేడీకి ఉండేటటువంటి ఫ్రీడమ్ ఉంటుంది సార్. ఆవిడ ఎలాగైనా ప్రవర్తిస్తుంది, ఆవిడ ఇంట్లో ఆవిడ ఇష్టం, వాళ్ళ ఆయన కొట్టబోతుంది లేదంటే ఇంకో అలాగే ఆ పోస్టర్ ఇవ్వడం జరిగిందని నేను ఐ ఫీల్ బేసిక్ థింగ్స్ ఫస్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఇస్ మీరు చెప్పినట్టు కంఫర్ట్ ఆఫ్ బీయింగ్ బాగుంది, అది ఆ కంఫర్ట్ లేదంటే యూ కాంట్. అండ్ దెన్ మన వేరే వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు, ఇంట్లో ఉంటే వేరే రకంగా కూర్చుంటారు, ఫ్రెండ్స్తో పాటు ఉంటే వేరేగా ఉంటుంది కదా. ఇట్స్ ఐ ఫీల్ సో ఇట్స్ జస్ట్ అ థాట్ అండ్ యూనో ఇప్పుడే నేర్చుకుంటున్నాను హౌ టు ఈవెన్ థింక్ లైక్ దట్ స్లోలీ. ఐ ఫీల్ దట్ ఫ్రీడమ్ ఆఫ్
క్యారెక్టర్, ఇఫ్ యూ అండర్స్టాండ్ ద క్యారెక్టర్ వెల్, దాంట్లో వచ్చే ఫ్రీడమ్ ఇట్స్ మోర్. అదే అది మీరు చేత చెప్పిద్దాను. యాక్చువల్గా అంత అంత ధైర్యం అక్కడ నాకు, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ అని అంత ధైర్యం ఉంటుంది కదా, ఆ ధైర్యంలో మీరు ప్రదర్శించేటటువంటి బాడీ లాంగ్వేజ్ అని చెప్పి నేను, వి డిడ్ంట్ వాంట్ టు మేక్ ఇట్ లుక్ వెరీ స్టేజ్డ్ ఆల్సో, అంటే రెగ్యులర్ గా కాకుండా చేయాలని, అన్పాలిష్డ్ భాగం. హలో మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ మూవీ. మీ పేరు ప్రజ్ఞ. సూపర్. యాక్చువల్లీ ఆల్ ఆఫ్ యు హావ్ వెరీ నైస్ యూనిక్ నేమ్స్. బేసికలీ నేనంత మూవీ పర్సన్ కాదు, కానీ ఐ స్టిల్ రిమెంబర్ మీ ట్రైలర్ రిలీజ్ అయిన రోజు మా క్లాస్ జరుగుతుండింది. దట్ గర్ల్ ఓవర్ దేర్, బాగ్మతి ట్రైలర్ రిలీజ్ అయిందని షీ స్ప్రెడ్ ద మెసేజ్ ఓవర్ ద క్లాస్, అందరికీ చూపించింది తన ఫోన్లో వీడియో. డ్యూరింగ్ ద క్లాస్ ఐ అపాలజైజ్ టు హూఎవర్ ద లెక్చరర్ వాస్ దేర్, ఐ యామ్ సారీ. ఐ నోట్ జస్ట్ సెట్ వాళ్ళు, ఇట్స్ ఎ లేడీ ఆర్ ఫ్యాకల్టీ? ఫ్యాకల్టీ. నో జెంట్ మేల్. ఐఎమ్ వెరీ సారీ అండి, మళ్ళీ ఇలా జరగదు. యాక్చువల్గా మనం రిలీజ్ చేసిన టైం మధ్యాహ్నం 1:30. నెక్స్ట్ టైం మేము ఎర్లీ మార్నింగ్ లేదండి, ఆఫ్టర్ కాలేజ్ టైమింగ్ రిలీజ్ చేస్తాం. అండ్ ఈవెన్ రిలీజ్ చేస్తే వాళ్ళు చేయరు ఇంకా, సారీ. సో ఐ వాంటెడ్ టు నో, అంటే మీకు హౌ డిడ్ యూ కమ్ ఇన్ టు ఫిల్మ్స్? మీకు ముందు నుంచే ఇంట్రెస్ట్ ఉండిందా? ఆర్ See how I came to film, in college chadutunna tarata yoga kelanu, my guru is Bharat Thakur garu. So na Bharat Thakur garu chepparu, actually like you know films ku vellalanu appudu nenu yoga teach chestunna. So I fought it for a few years, appudu eppudu cheppevaru ledhu nu velthavani. So that's how it happened. I don't, it must be destiny, it must be edana. So when I first labatte manu oka బ్యూటిఫుల్ టీచర్ని చూడగలిగే వాళ్ళు ఏమన్నా కానీ బ్యూటిఫుల్ పర్టికులర్, ఐ డోంట్ నో లోపల డీప్ డౌన్ ఉన్నిందా నాకు తెలీదు, బికాస్ నాట్ కాన్షియస్లీ. బట్ మా గురువు ఎప్పుడు చెప్పేవారు నువ్వు వెళ్ళాలి, యూ విల్ గో అని. సో ఐ ఫర్ ఫ్యూ ఇయర్స్ అలా ఇగ్నోర్ చేశాను, ఐ డెంట్ వాంట్ టు యాక్చువల్లీ కమ్ ఇన్ అట్ దట్ పాయింట్. దెన్ దాని తర్వాత వెన్ ఐ అగ్రీడ్ దట్ ఓకే నేను ట్రై చేస్తాను, బికాస్ హీ సెడ్ నో యూ గెట్ ఇన్ టు ఇట్, ఇప్పుడు కాదంటే ఎప్పుడైనా వెళ్తావు అని. ఆల్రెడీ వాజ్ లేట్ దెన్, ఐ గాట్ ఇన్ ఐ వాజ్ 25. So then I tried, and that's when the first opportunity came, Puri Jagannath garu, Nagarjuna garu, and I have to thank them because I was very raw, very new. I didn't know what it was. Eppudu example cheptu untanu, appudu mana chestunappudu chinna pan chepparu, photos chestunappudu chinna, what will you all do chinna pante? Okay, what I did was I did this. Because I come from a yoga background, yoga chestunappudu chinna means literally push it as much as possible and taking a picture. So I feel, anyway, appudu audition chesinappudu asalu select chestanu nenu anukoledu, I was like asalu avvadani. But then Nagarjuna garu pilcharu malli, I felt that something is there ani anukunnaru Puri Jagannath garu. I have to thank them first, because that's the first thing, they saw something before people could see and believe, like how Shyam Prasad Reddy garu, Rajamouli garu, all of them, when they are so good with their vision that you know they saw that they could pull it off with me. So I've thanked them for that. And then I came in first two and a half years, I kept fighting it. Parpodam, parpodam ani eppudu edana chestunnappudu parpodam ani. Then Arundhati chestunnappudu I started understanding it, because naku ardham kaledu and I can't do something. Then I started understanding. Then I made a promise to myself. So instead of, that's why I tell you all, you know, keep fighting every day, you know, there's no use. సో ఫైటింగ్ ఎయిట్ ఐ సెడ్ ఎనీవే ఇక్కడ ఉన్నాను, చాలామంది రావాలనుకుంటారు, దే డోంట్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ, గాడ్ ఈస్ గివెన్ మీ ద ఆపర్చునిటీ, సో లెట్ మీ డూ వన్ థింగ్, లెట్ మీ లెర్న్ యాజ్ మచ్ ఎస్ పాసిబుల్. ఐ డోంట్ నో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ, ఐ డోంట్ నో అబౌట్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ అండ్ ఆల్ దెన్. సో ఐ సెడ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, ఈ ఫిలిం వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు ఐ షుడ్ ఫీల్ దట్ ఐ హవ్ లెర్న్డ్. సో దట్ వాజ్ మై ఫోకస్. ఇంకో క్వశ్చన్, ఏదైనా టైంలో బాగా వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నారా? భాగ్మతి అస్సలు నో, డెఫినెట్లీ నో. థ్యాంక్ యూ. ఐ లవ్ మై ప్రొడ్యూసర్స్ అ లాట్. హాయ్ మ్యామ్, నా పేరు హారిక. హలో. మా లిఖిత్తను మీకు చాలా పెద్ద ఫ్యాన్, అంటే బాహుబలి అంటే తనకి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే తను ఒక్కడే కూర్చొని చూస్తాడు, ఒకవేళ నిద్ర వస్తున్నా సరే ఆపుకుని. మరి లిఖిత్ హలో. హాయ్ చెప్పు. హలో చెప్పాలి మైక్లో. మైక్ హలో చెప్పాలి. హలో. హాయ్. హాయ్. తనే బాగుమతి ట్రైలర్ చూసి చాలా భయపడిపోయాడు, అంటే అది హారర్ మూవీ టైప్ లో ఉంది, వద్దు అన్నట్టుగా. లిఖిత్ భయపడ్డావా? ఎందుకు ఎందుకు భయపడ్డావు చెప్పు.
బాగా తడ్డా అన్నారు. చెప్పు భయం వేసిందా? ఎందుకు లిక్కెట్? ఆ ట్రైలర్ చూసి చాలా భయపడ్డారు. నెక్స్ట్ ఫస్ట్ డే మేము వెళ్ళాం మేమందరం కలిసి. తర్వాత మళ్ళీ ఎప్పుడు వెళ్దాం బాగుమతి దగ్గరికి అని అడిగారని. ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసి భయపడ్డారు. మళ్ళీ పడ్డావా? బ్లషింగ్. అంతే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బోత్ ఆర్ డిఫరెంట్ క్యారెక్టర్స్ కదా, బాగమతి అండ్ చంచల. మీరు దీంట్లో కాస్ట్యూమ్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయో, బాగమతి క్యారెక్టర్లో క్యారెక్టర్ ఉన్నప్పుడు దా కాస్ట్యూమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎలా హోంవర్క్ చేశారు ఆ నోస్ రింగ్? ఐ డోంట్ హ్యావ్ దట్. థ్యాంక్ఫుల్లీ వీ హ్యావ్ లైక్ వెరీ గుడ్ స్టైలిస్ట్, లైక్ భాస్కర్ గారు కాస్ట్యూమ్స్ చేశారు, భాను గారు షీ డిడ్ ద లుక్ ఆఫ్ ద థింగ్. సో విత్ రవీంద్ర గారు హీస్ ద ఆ డైరెక్టర్. సో ఆయనతో పాటు కాస్ట్యూమ్, అశోక్ గారు మేకప్, భాను గారు హెయిర్ డ్రెస్సర్ టీన, వాళ్ళందరూ కూర్చొని దే ఫస్ట్ డిసైడ్. Actually, so, that's why we have a team. We have 24 crafts. Each one has addition to team it. Work under. It definitely teamwork. Because I put na costume gurinchi my limited knowledge undi. Once I wear it, I can see in the mirror and feel it is working, not working. But ad aa look ela teesko raavali naaku teliyadu. So that all that looks paranga, your makeup artist, hairdresser, your costume, your designer, the set. ఇంకా ఆ సెట్లో ఎలాంటి కలర్స్ కావాలి, సినిమాటోగ్రాఫర్, విజువల్లీ అదన్నీ కలిస్తేనే వాట్ యు సీ ఆన్ స్క్రీన్. ఈ ప్లేస్లో ఇలాంటి కలర్ వేసుకోవాలి. ఇట్స్ ఆల్ ఇట్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ విచ్ గోస్ ఇన్ విత్ ద టీమ్. డైరెక్టర్ సార్ మీకు స్టోరీ చెప్పినప్పుడు మీకు అసలు ఏ పాయింట్ బాగా నచ్చి ఈ స్క్రిప్ట్ని ఒప్పుకున్నారు? ఇట్స్ డెఫినెట్ స్క్రీన్ ప్లే. ఇట్స్ అ యునీక్ స్క్రీన్ ప్లే. ఇట్ హ్యాస్ మనకు కావాల్సిన షేడ్స్ పాత దాంట్లో వెరీ రా సీన్స్ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ సీ ద కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అని అంత పెద్ద కొత్తది ఏం కాదు. బట్ ద వే ద క్యారెక్టర్స్ ఆర్ ట్రీటెడ్, ద స్క్రీన్ ప్లే ఇస్ వాట్ ఈస్ ద ఐ థింక్ ద ప్లస్ పాయింట్ ఆఫ్ ద మూవీ. మ్యామ్, మీరు ఆఫ్ స్క్రీనే అలా బ్రేవ్గా ఉంటారా, నార్మల్ లైఫ్లో కూడా అలాగే ఫేస్ చేస్తారు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు? నో, ఐ ఫీల్ ఆఫ్ స్క్రీన్ ఐ ఫీల్ ఎవ్రీబడీ అండి. ఐ ఫీల్ ఎవ్రీ వన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీ హ్యావ్ డిఫరెంట్ పర్సనాలిటీస్. ఫర్ మీ ఏదైనా నా ముందు వస్తే తప్పుదంటే ఐ ఫేస్ ఇట్. ఐ డోంట్ సిట్ బ్యాక్ అండ్ రన్ అవే ఫ్రమ్ ఇట్ ఎప్పుడు. అండ్ ఐ ఫేస్ ఇట్ ఎప్పుడు ఫేస్ చేసినప్పుడు ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఫేస్ చేస్తాను. నాట్ అబౌట్ ఓ ఇది అయిపోయింది, బికాజ్ దట్ అయిపోయిందని ఏదైనా అనుకుంటే దాంతో బెనిఫిట్ ఏం లేదు. యూల్ ఓన్లీ సిట్ అండ్ ఫీల్ బ్యాడ్ సారీ సిట్టింగ్ అండ్ హర్టింగ్ యువర్ సెల్ఫ్. అదే అసలు ఏం దాంట్లో ఉపయోగం లేదు. So I genuinely feel, I'm not that I'm a very pedda brave person and kaadu, I'm a very normal person, but I always believe that life has highs and lows. Life eppudu ila undudu, its highs untai lows untai. So highs you have to enjoy, lows you have to handle. So ante adi dantlo pedda pedda anta destruction. I feel only destruction that can happen is natural calamities. And each and every one, whenever you all feel that I'm so stressed, go out and help 5 more people. Appudu meeku telustundi mee stress chaala takku ani. Seriously, the best thing, whenever you're feeling, it's a beautiful tip. Naa guru gar cheptu untaru eppudu, whenever you're feeling low, go and help 5 people. Because eppudu all of us are more privileged than somebody else. So how do you get the charm and sparkle? What's your beauty secret? Charm and sparkle? Yeah. I should thank my makeup and hairdressers. They're doing very good makeup. No, other than I just feel generally, I think all of us, you see, when you all are smiling, you all have your own charm. Makeup glow and tunara. People feel peaceful. Avuna. Maximum time prasantham. Nikan pistin anni, na face is peaceful. Adi jeptunna. Maximum time chala prasantham. With makeup, without makeup? Anni, without makeup kuda. Cool ga untaru. Chala cool ga untaru. నేను అసలు నో, దట్స్ ఆల్ ఎ లై. ఐఎమ్ టెలింగ్ ఐ హ్యావ్ మై ఓన్ ట్రామాస్ ఐ గో త్రూ. ఐఎమ్ సీ వెన్ ఐఎమ్ విత్ పీపుల్ ఐ ఫీల్ ఇట్స్ ఐ ఎప్పుడు మనం ఇష్యూస్ని వేరే వాళ్ళ మీద పాడేయడం రుద్దడం ఐ ఫీల్ ఇట్స్ అ వెరీ రాంగ్ థింగ్. సో ఐ ఆల్సో హ్యావ్ మై అప్స్ అండ్ డౌన్స్. ఐ షేర్ ఇట్ విత్ మై ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్. ఇట్స్ ఐ హ్యావ్ వన్ వెరీ నార్మల్ థింగ్. బట్ ప్రతి ఒక్కరితో ఉంటుంది ఆ గ్లో. యూ హ్యావ్ అ గ్లో ఆన్ యువర్ ఫేస్, ఆల్ ఆఫ్ యూ ఆల్ హ్యావ్ అ గ్లో. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఈచ్ వన్ ప్రతి ఒక్క యూ షుడ్ డూ అ హోమ్ వర్క్.
ఆల్ ఆఫ్ యూ ఎవ్రీడే స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ అండ్ సీ యువర్ పాజిటివ్ పాయింట్స్. సో లైక్ మీకు మీరు చెప్పారు నాకు, ఆల్ ఆఫ్ యూ సెడ్ దట్ ఐ కెన్ సీ వన్ వన్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ ఈచ్ వన్ ఆఫ్ యువర్ ఫేస్. సో ఐ ఫీల్ ఇట్స్ వాట్ వీ కమ్ విత్. సో థ్యాంక్ మై పేరెంట్స్ ఐ థింక్. కూడా అందరూ కూడా చూడాల్సిన సినిమా ఈ చిన్న టాబుల్లోనో లేకపోతే సెల్ ఫోన్లోనో అలాగా కాకుండా థియేటర్ కి వెళ్ళండి. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. ఐ ఫీల్ వీ షుడ్ ఆల్ కరెక్ట్, వీ షుడ్ ఆల్ సపోర్ట్ దట్. పైరసీ ఇస్ నౌ సంథింగ్ దట్ ఇస్ కిల్లింగ్ స్టోరీ టెల్లింగ్, కిల్లింగ్ ద సినిమా. సో వీ షుడ్ ఆల్ ఇఫ్ ఎవర్ యూ ఆల్ ఫైండ్ సంబడీ ప్లీజ్ రిక్వెస్ట్ దెమ్ నాట్ టు వాచ్ ఇట్ బికాస్ చాలామంది టెక్నీషియన్స్ ప్రొడ్యూసర్స్ అంత డబ్బు పెట్టి గెట్టింగ్ ద బెస్ట్ ఆఫ్ టెక్నాలజీ టు ఎంటర్టైన్ యూ ఆల్ ఓన్లీ. So you all have to take care of it because we can't do it alone. Adi mee degrinche modalavali meeru bhagamathina aadaristunna teerki chaala chaala krutagnathulu aa tarfu. Yeah, thank you so much from actually the entire UV creation pratyoka technicians from the topmost technician to the smallest of technician pratyokaru the cast and crew of bhagamathi. యాక్చువల్లీ మీ అందరూ ఆడియన్స్కి బికాజ్ వెన్ వీ స్టార్టెడ్ అండ్ ఐవ్ జస్ట్ బీన్ నోటీసింగ్ ప్రతి ఒక్కరు ఆ పాజిటివ్ టాక్తో ఇట్స్ పీపుల్ ఆర్ రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళి చూస్తున్నారు అండ్ చాలామంది మెసేజ్ పెడుతున్నప్పుడు ఆడియన్స్ సైడ్ నుంచి దట్ ఒకసారి చూసావు ఫ్యామిలీని తీసుకుని వెళ్తున్నావు అనేది సంథింగ్ విచ్ రియలీ సాటిస్ఫైయింగ్ ఫర్ అస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ టేకింగ్ టైమ్ అవుట్ ఫ్రమ్ యువర్ డే ఐడియాస్ ఇచ్చినందుకు. నో నో ఇట్స్ ఈవెన్ యువర్ టైమ్ ఇస్ యాజ్ ప్రెషియస్ అస్ మైన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ గో వాచ్ ఇట్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.